వనమాలి వీక్షకులకు నమస్కారం. సుమారు 25 సంవత్సరాల క్రితం గ్రామాలకు సరైన రోడ్లు ఉండేవి కాదు. ప్రక్క గ్రామానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ప్రధానంగా రైతుకి చాలా ఇబ్బంది. పొలంలో పండిన పంటను కళ్ళానికి గాని ఇంటికి గాని తీసుకురావాలంటే చాలా ఇబ్బంది పడేవాడు. ఆ ఇరుకు సందులు కలిగినటువంటి దారిలో వెళ్ళాలి. ఎడ్ల బండిని కానీ పోతుల బండితో కానీ వ్యవసాయాన్ని తీసుకువెళ్ళాలి. ఎదురుగా ఏదైనా బండి వస్తే చాలా ఇబ్బంది. అలాంటి సందర్భంలో తన కంఠాన్ని హార్న్గా ఉపయోగించేవాడు. మరి ఈ రోజుల్లో వెహికల్స్ ఉన్నాయి కనుక హార్న్ ఉంటుంది వెహికల్కి. తానే సారథి కనుక తన కంఠాన్ని హార్న్గా ఉపయోగించేవాడు. ఉపయోగించి చెల్లియో చల్లకో చెల్లియో చల్లకో తమకు చేసిన ఎగ్గుళ్ళు సైచిరందరుం తొల్లి గతించే నేడు నన్ను దూతగా పంపిరి సంధిసేయ మీ పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ పొందుజేసదో లేక ఎల్లి రణంబెగో చదవ ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర ఆ అని పద్యాన్ని చదివితే ఎదురుగా ఏదైనా బండివాడు వస్తూ ఉంటే వాడికి వినిపించేది ఎదురుగా ఏదో బండి వస్తుందని చెప్పి ప్రక్కకు తీసి ఉంచేవాడు. సునాయాసంగా తన బండిని ఇంటికి కానీ కళ్ళానికి కానీ పంట చేనితో తీసుకువెళ్ళేవాడు. అందుకు రైతుకు దారి చూపింది ఆనాటి పద్యం. ఈ పద్యాన్ని రాసిన వారు జంట కవులైనటువంటి తిరుపతి వెంకట కవులు. వారు అవధానులు. ఆంధ్రదేశాన్ని తన సాహిత్య సేద్యంతో మరింత ప్రచోదనం చేసిన మహానుభావులు వారు. అలాంటి మహానుభావులు పాండవ ఉద్యోగ విజయాలన్నటువంటి గ్రంథంలో రాసినటువంటి పద్యం ఇది. దీన్ని సంధిసీను పద్యం అని కూడా అంటారు. ఇలాంటి పద్యాన్ని రైతు అక్షరదోషాలు ఉన్నప్పటికీ కూడా గొంతెత్తి తన పనిలో ఈ పాట పాడుతూ ఈ పద్యాన్ని పాడుతూ ఆనందించేవాడు. అందుకు అప్పటి రోజుల్లో ఇరుకుదారిలో త్రోవ చూపించింది ఈ పద్యం. ఇలాంటి పద్యాలు అలాంటి మహానుభావులందరికీ వందనం. కర్షక మహర్షికి కరములు కలిపి ముకులిత హస్తున్నాయి నమస్కరిస్తున్నాను. స్వస్తి.